గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో బీజేపీ పార్టీ నూతన కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవమ్మ, రాష్ట్ర నాయకులు తమనంపూడి రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. भारतीय जनता पार्टी ओक सिद्धांता नरेंद्र मोदी गारी ओक नायकत्वा राष्ट्र अध्यक्ष वीरराज गारी ओक नायकत्वा जिला अध्यक्ष वेमा गारी ओक स्फूर्तिवंत नायकत्वा आकर्षित तन ओक मित्र बृंदन तो कल भारतीय जनता पार्टी चेतमें अलागे मन निजर्ग अत्यंत प्रमुख गोपालपुरम ग्राम मुख्यमंत्री नायक ग्राम ग्राम आज पार्टी चेरने ग्रामा की संबंधी सकल पार्टी कार्यलय आये एर्पट्ट जी वार सभामुख पार्टी की साधन आह्वास्ट रही सोदर ओबीसी मोर्चा जिला अध्यक्ष महिला नायक अंदर जिला संबंधी अंदर इकर्नूल विंदे कमल विकास ग्राम ग्राम भारतीय जनता पार्टी वेक्षा की गोपालपुर राजकीय का चैतन्य पड़ने ग्राम अटे अनेक मंदिर राजकीय नायक पुटी पे सामज में राजकीय नायक एदगटा की कारण ग्राम भारतीय जनता पार्टी कार्यलय एर्पट्ट सतोष का उ అంతేకాని మోడీ గారి హవా ప్రపంచవ్యాప్తంగా అరవిందంతో స్థానంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా 69% ఓట్స్ తోటి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలు ఆలోచనలు భారతదేశ అభివృద్ధి కోసం భారత సంస్కృతి సంప్రదాయాలను విదేశాలకు విస్తరింప చేయడం కోసం మోడీ గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి దేశంలో తీవ్రవాదులు కానీ అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల యొక్క కదలికల కానీ దేశంలో ఒకటి ప్రయత్నం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి దేశంలో మరి ఉచితంగా రాసి ఇస్తున్నారు దీపావళి వరకు కూడా ఉచితంగా రాసి ఇచ్చి ప్రభుత్వం మోడీ గారి ఫోటో కింద జగన్ గారి ఫోటో పైన పెడుతుంది. తర్వాత కొన్ని చోట్ల ఈ సర్వర్స్ పనిచేయట్లేదని చెప్పేసి కావాలని కాలేపం చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేయటం అనేది జరుగుతుంది. ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం ఇతర దేశాలకు ఇచ్చాం. ఇతర పేద దేశాలకి దళిత దేశాలు అంటే ఇంగ్లాండ్కి కూడా మనం ఉచితంగా వ్యాక్సినేషన్ తయారు చేసి అదే ప్రపంచ దేశాలకు పంపించాం.
మాత్రమే కాకుండా మన దేశంలో ప్రతి మూలలో కూడా ఉచితంగా టీకాలు వేసి కరోనా లాంటి తీవ్రవాదం అనేటువంటి రోగాల్ని ప్రజలు కాకకుండా ప్రజలు మరణించకుండా ఉండే రీతిగా ఈ ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ దేశాన్ని రక్షించడం కోసం దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థల పథకాల కోసం అంకితమై పనిచేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలతోటి ఆయన ఆలోచనలతోటి భారతీయ జనతా పార్టీ పార్టీని బలోన్నతం చేయడం కోసం ఈరోజు పార్టీలో చేరినటువంటి మన మధ్యశక్తి శ్రీ గారు సోమేరాజుల సమక్షంలో రాజమండ్రిలో చేరారు. నేను ఈ రోజున అందరినీ ఉత్సాహపరుస్తూ మరి ఆయన ఇంకా చాలామంది తీసుకురావడానికి ముందుకు వస్తారు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు మీరు సత్యానందం గారు అలాగే సలహా రామకృష్ణ గారు మీరు అందరం కలిసి మన శ్రీలక్ష్మి గారు మరి మహిళా నాయకురాలుగా గతంలో మేము మహిళలు అందుకే పెట్టడం అనేది జరుగుతుండేది. ఆవిడ నాయకత్వం మొత్తంలో మహిళా మోర్చా కంప్లీట్గా పూర్తిగా మాకు అందజేసినటువంటి చైతన్యవంతమైన స్త్రీ నాయకురాలు ఆవిడ వీళ్ళందరి నాయకత్వంలో కూడా కొత్తపేట అసెంబ్లీ భవిష్యత్తులో మనం గెలవాలి. మన శాసనసభ శాసనసభలో బీజేపీ